90 ml భయా, 90 దాగేసొద్దాం అనుకున్నాను సినిమాకి నేను, కానీ 90 దాకముందుకే కిక్కెక్కిచ్చేసాను సినిమా. కార్తిక్ అన్న ఎమోషనల్గా చాలా బాగా యాక్ట్ చేసిండు, నాకు మస్తు నచ్చిన సినిమా అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎస్ఎస్టీవీలో చెప్తున్నా నేను, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది, చూడండి. అండ్ దుమ్ము లేచిపోవాలి సినిమా, లేచిపోయింది, దుమ్మైంది, గట్టిగా లేచిపోయింది. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క అబ్బాయి అందరూ చూడాలి సినిమా ఇది, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, నిజంగా హైలైట్ ఉందన్న. మా హీరోకి ఇట్లాంటి సినిమా ఇచ్చినందుకు శేఖర్ రెడ్డి గారికి వేల వందనాలు. అండ్ ఇందులో రోల్ రైడర్ కూడా చాలా ఫస్ట్ టైం చేసిండు, చాలా బాగా చెప్పిండు, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేసిండు అన్న ఫ్రెండ్ రోల్గా. అండ్ అందులో భయ భారీ డైలాగ్ ఒకటి ఉంటుంది భయ, చెప్పాలా డైలాగ్? ఎట్లా చెప్పాలి? ఎమోషనల్గా చెప్పాలా, ఫీల్గా చెప్పాలా, దుమ్ము రేపాలా? డీజిల్తో నడిచే బండిని చూసుంటావు, పెట్రోల్తో నడిచే బండిని చూసుంటావు, ఇది లిక్కర్తో నడిచే బండి, కొడితే అడ్రస్ లేకుండా పోతావు. ఈ డైలాగ్ కార్తిక్ అన్న కుక్కనికే సెట్ అయిపోయింది, ఎవరు సెట్ కాదు. దుమ్ము 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 లేపేసింది డైలాగ్ మాత్రం. రైటర్ మాత్రం చాలా బాగా రాసిండు అన్న. అండ్ ఇంకోటి అనుప్రూబెన్స్ మ్యూజిక్ మాత్రం ఒక రేంజ్ అన్న, అనుప్రూబెన్స్ మాత్రం హైలైట్ బాయ్ మ్యూజిక్, నిజంగా చాలా సూపర్గా ఉంది మూవీ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ రావు రమేష్ గారు కూడా చాలా బాగా కామెడీగా పండించిండు. హీరోయిన్కి మా ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఫస్ట్ టైం. లవ్ యూ హీరోయిన్, నిజంగా చాలా క్యూట్గా ఉన్నావు నువ్వు. ప్రతి ఒక్కరు చూడండి సినిమా, చాలా బాగుంది. 90 ml 90 అయ్యకుండా వచ్చి చూడు రే, కిక్కే కిస్, అదే కిక్ ఇస్తుంది మీకు సినిమా, ఒక రేంజ్లో ఉంది. సాంగ్స్ సూపర్ బాయ్, మెయిన్ సాంగ్స్ మాత్రం పిచ్చెక్కిచ్చేసిన సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.